టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా అవతరించింది కాబట్టి చేంజ్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఈ బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని ఒక ఉద్దేశం హైదరాబాద్ లో సభ పెట్టే గమనించాలి ఇప్పటిదాకా మిత్రులు కిషోర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఆ అసలు బీఆర్ఎస్ ను బలపరచాలని ఒక్క నాయకుడు కూడా ఖమ్మం సభలో చెప్పలేదు అన్నాడు అసలు బీఆర్ఎస్ ను బలపరిచింది కాబట్టే ఆ ముఖ్యమంత్రులంతా తెలంగాణ రాష్ట్రం కట్టిండ్రు ముఖ్యమంత్రి గారి గారు సభ్యుల్రు మీరు గమనిస్తే మీకు డబ్బా కొట్టాల్సిన వాళ్ళు డబ్బా కొట్టుకున్నారంటే తప్ప తప్పండి ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చెప్పిండ్రు ఇప్పుడు ఇక మీరు కూడా కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్తే నేనేం చెప్పలేను వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకున్నారు మీకు డబ్బా కొట్టలేదు అని అంటున్నారంటున్నా ఇప్పుడు ఎవరు ఎవరికి డబ్బా కొట్టన అవసరం లేదండి ఎవరు ఎవరికి డబ్బా కొట్టన అవసరం లేదు ఇక్కడ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతిస్తా ఉన్నారు డెఫినెట్ గా బలపరుస్తారే కదా వాళ్ళ వచ్చేది ఒక వేదిక మీద ఒక గులాబీ రంగు మీద ఉన్న బ్యానర్ మీదకి వాళ్ళు వచ్చిండ్రు అంటేనే డెఫినెట్గా వాళ్ళు దాని సంఘీభావం తెలిపినట్టే కదా దాన్ని మీరు ఇంకో రకంగా చెప్పడం ఏంటి కాబట్టి ఇవాళ ఆనాడు ఖమ్మం సభకు సంబంధించిన వచ్చిన ముఖ్యమంత్రులు రేపు పదిహేడో తారీఖు రాబోయే ముఖ్యమంత్రులు వీళ్ళందరూ తెలంగాణ బాట పడతా ఉన్నారంటే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ గారు తీసుకున్న బీఆర్ఎస్ ఒక పార్టీని డెఫినెట్గా బలపరిచినట్టే భావించాల్సిందే తప్పితే దాన్ని మీ యాంగిల్లో మీరు చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు మీ యాంగిల్లో చెప్తా ఉన్నారు రెండవది ఇలా కేసీఆర్ గారు ఏం చేసిందని ఇలా బీఆర్ఎస్ పార్టీగా రేపు ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో కేసీఆర్ గారు చేసింది ఏంటంటే డెఫినెట్లీగా ఈ రెండు టర్ములు ఇలా మీరు వీరు అనేక చెప్పారు కదా డబుల్ బెడ్రూములు అని లేదా మూడెకరాలని ఇదంతా అరిగిపోయిన రికార్డ్ అండి కేసీఆర్ గారు పదే పదే మేము పలే అనేక సభలో చెప్పినాం కేసీఆర్ గారు చెప్పారు మా యువనాయకుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు మొదటిసారి ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వం తేడా చూడండి మొదటిసారి ప్రభుత్వంలో మాకు ఇచ్చింది అరవై మూడు సీట్లు అయితే రెండోసారి ప్రభుత్వంలో ఎనభై రెండు సీట్లు ప్రజలు ఇచ్చారు మ్యాండేటర్ ఇచ్చారు మాకు ఎందుకు ఇచ్చారు ఎస్ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా సంక్షేమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక పథకాలు కదండి ఇవాళ ఇలా ఇలా కిషోర్ రెడ్డి గారు చెప్పాలి ఇలా ఇలా మేము తీసుకున్న అనేక పథకాలను మీరు కాపీ కూడా అమలు చేస్తూ ఉన్నారు దేశంలో అంటే కేసీఆర్ గారి ఆదర్శ పాలన ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి ఒకటి రెండని కాదు ఇలా రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు అనేక పథకాలు ఒకటని చెప్పడం కాదు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కాబట్టి ఈ పథకాలు మహారాష్ట్రంలో కూడా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు అమలు చేసిన పథకాలు చెబుతుంటే అమలు కాని పథకాలు వాళ్ళు చెబుతున్నారు ఇలా కేసీఆర్ గారు దేశం వైపు చూడడానికి ప్రధాన కారణం ఇదే అండి ఇలా అనేక రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక స్కీములను మా రాష్ట్రంలో కూడా అమలు చేయాలి ఇలా దేశంలో అమలవుతు ఇవన్నీ కూడా దేశంలో ఉండాలని భావిస్తూ ఉన్నారు కాబట్టే కేసీఆర్ గారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిండ్రు డెఫినెట్లీగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక ఇప్పుడు మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారు ఒక సికింద్రాబాద్లో ఒక లిఫ్ట్ను ఒక లిఫ్ట్ను జాతికి అంకితం చేసిన చెప్పారు ఇలా అట్టనే నరేంద్ర మోడీ గారు కూడా చిన్న చిన్న సంబంధాలు వందే భారతం రైల్వేను ఏదో ప్రారంభిస్తానని వచ్చిన చెప్పారు ఈ చిన్న చిన్న కార్యక్రమాలకు వచ్చి ఇక్కడ రాజకీయంగా రోజుకు ఒక కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఇలా వాళ్ళ ఒక ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారని చెప్పి కొంతమంది బీజేపీ మిత్రులు చెప్తా ఉండే ఏంది అంటే సెంట్రల్లో ఉన్న కేంద్ర మంత్రులంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విజిట్ చేయాలి అక్కడ మీరు పోయి ప్రెస్ మీట్లు పెట్టాలి కేసీఆర్ తిట్టి రావాలని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారు మరి మీకెందుకు అంత ఆ భయం అని మేము అడుగుతా ఉన్నాం ఇలా బీఆర్ఎస్ పార్టీకి అవతరించిన తర్వాతనే కదా మీరు తెలంగాణ రాష్ట్రానికి రావడం సురవైంది కాబట్టి దానికి ఎందుకు అందుకే జంకుతూ ఉన్నారు